వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. ఆరు ముఖములు కలవాడ నవ్వుదుగాని అధిక వైదగ్ధ్యవంతుడు నవ్వుదుగాని. నాకు ఆరు ముఖాలున్నమాట వాస్తవం. ఏదో ఒక ముఖంతో చెప్పడం కదా, ఆరు ముఖాలతో చెప్పగలను. ఆరు ముఖాలంటే ఆరు నోళ్ళు కాదు, ఆరు తలకాయలు. కాబట్టి ఆరు తలల జ్ఞానంతో చెప్పగలను. పైగా నేను గొప్ప నేర్పరిని అని నాకు పేరుంది. షణ్ముఖి ప్రతిభ అన్నాం కదా, అఖిల వైదగ్ధ్యవంతుడు నవ్వుదుగాని. నాకు ఇన్ని ఉన్నప్పటికీ కూడా కడగి వర్ణింప నోప శ్రీ కాశీ మహిమ అన్నాడు. ఆ కాశీ వైభవాన్ని నేను సైతం వర్ణించలేను. అయినప్పటికీ మా అమ్మతో మా నాన్న కాశీ గురించి చెప్తూ ఉండగా విన్నాను, అవన్నీ నీకు చెప్తున్నాను అని మొదలుపెట్టాడు. ఆ చెప్పేటప్పుడు కాశీ వైభవం చెప్పడమే కాకుండా ఆ కథని నెపంగా తీసుకుని ఎంత వేదాంత రహస్యాల్ని తాత్విక బోధ చేస్తాడో అక్కడ మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు, అంటే జ్ఞానస్వరూపుడు కనుక అగస్త్యుల వారికి ఆ విధంగా బోధ చేశాడు. ఆ తర్వాత అగస్త్యుడు ఆయన మాటల వల్ల మళ్ళీ కాశీలో ఉన్నంత ఆనందాన్ని అనుభవించాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వల్ల మనకు ప్రయోజనం దొరికింది. మొత్తం కాశీ వైభవం అంతా గ్రంథరూపంలో మనకు లభిస్తుంది. ఇక్కడ 12,000 శ్లోకాల ఉద్గ్రంథం కాశీఖండం. శ్రీనాథుడు చాలా క్లుప్తీకరించాడు, చాలా క్లుప్తీకరించాడు. కానీ మూలంలో అన్ని వేల శ్లోకాలు ఉన్నాయి. కేవలం క్షేత్రమాహత్యం మాత్రమే కాకుండా అందులో సనాతన ధర్మం, వేదాంత తత్వం, శివభక్తి వైభవం ఇవన్నీ చాలా విస్తారంగా ఉంటాయి. అలాగే సూర్య, నారాయణ, శక్తి, గణపతి ఇలాగ మన పంచాయతన తత్వం అంతా అందులో ఉంటుంది. ఇక్కడ ఆ చెప్పినవాడు సుబ్రహ్మణ్యుడే. అంతేకాదు, కాశీలో తానెక్కడుంటాడో చెప్పాడు సుబ్రహ్మణ్యుడు. నిజానికి కైలాసపర్వతం అవన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు దక్షిణాపథానికి. అంటే అక్కడ ఉండడం అర్థం ఒక విభూతితో వచ్చాడు. కైలాసంలో ఉండడం ఉంటుంది, మరొక స్వరూపంతో ఆయన వచ్చాడని అర్థం. అందుకే దక్షిణాపథంలో ఆయన ఎక్కువ ఆయన ఆరాధన ఉండడానికి కారణం అది. అయినప్పటికీ కాశీక్షేత్రంలో సరిగ్గా మణికర్ణిక తీర్థం దగ్గర స్కంద తీర్థం అని ఒక తీర్థం ఉంది. స్కంద తీర్థం ఇప్పుడు అక్కడ ఒక మందిరం కూడా నిర్మాణం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మనం దర్శించవచ్చు. అక్కడ స్కంద తీర్థం దగ్గర సుబ్రహ్మణ్యుడు పేరుతో స్వామి అక్కడ ఉంటాడు. అంతేకాకుండా కుమార గురుపరప్ప అనే మహానుభావుడి చరిత్ర మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆయన సింహవాహనం మీద కాశీరాజును చూశాడని, అది ఆయన సుబ్రహ్మణ్యాంశ. అందుకు ఆయన వల్ల మళ్ళీ సుబ్రహ్మణ్యారాధన ఆ కేదార్ఘాట్ ప్రాంతాల్లో మళ్ళీ విస్తరించింది. ఇది సుబ్రహ్మణ్య తత్వం కాశీక్షేత్రంలో ఉండడం, కాశీ గురించి సుబ్రహ్మణ్యుడు చెప్పడం చాలా అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అలా వచ్చినటువంటి మహానుభావుడు అగస్త్య మహర్షి సరిగ్గా తమిళనాడుకు ప్రవేశించేటప్పటికల్లా స్వామి ఒక చోట కనబడ్డాడు ఆయనకి. ఏనాయనా ఇక్కడ దాకా వచ్చావు, ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నాను, నువ్వు చెప్పిన కథలు నెమరు వేసుకుంటూ ఉన్నానన్నాడు. నువ్వు ఇక్కడ ప్రవేశించావు కదా, ఇక్కడ భాష నీకు నేర్పుతానన్నట్ట. అంటూ ముహూర్త కాలంలో, ముహూర్తం అంటే 48 నిమిషాలు, 48 నిమిషాల్లో అగస్త్య మహర్షికి మొత్తం తమిళ భాష నేర్పెట్టాడు ఆయన. ఆ చోటు పేరు కుట్రాళం. ఇప్పుడు మనం కుట్రాళం అంటాం కదా, అక్కడ సుబ్రహ్మణ్యుడు ద్రవిడ భాష అగస్త్య మహర్షికి నేర్పాడు. అందుకే అత్యంత ప్రాచీనమైన భాషగా ద్రవిడ భాషకి ఒక గుర్తింపు రావడానికి కారణం వేదములతోనూ మన ఇతిహాసములతో సమానమైనటువంటి వాంగ్మయం ద్రవిడ భాషలో పుట్టింది. వేదముల్లో ఉన్నదే అక్కడ చెప్పారు. అగస్త్యుడు ఆ విధంగా గ్రహించి మొత్తం దక్షిణాపథానికి చాలా మహోపకారం చేశాడు. సుబ్రహ్మణ్య ఉపాసనని వ్యాప్తి చేశాడు మహానుభావుడు. అందుకే సుబ్రహ్మణ్య మంత్రములకు అనేకమైన వాటికి అగస్త్య మహర్షి ద్రష్టగా ఉంటాడు. అది విశేషమైన అంశం. అంతేకాదు సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రమని ప్రత్యేకంగా ఉంది. ప్రథమో జ్ఞానశక్తి ఆత్మ ద్వితీయ స్కంద ఏవచ అగ్నిగర్భస్తృతీయస్తు అని ప్రారంభమయ్యే మొత్తం షోడశనామాలు. ఆ షోడశనామాలకి ఋషి అగస్త్యుడు, అది తెలుసుకోవాల్సింది. అందుకే అస్యశ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్ఠుప్ ఛందః సుబ్రహ్మణ్యో దేవత మమ ఇష్టసిద్ధ్యర్థే వినియోగ అంటూ దానికి న్యాసం చెప్పుకుని చేస్తారు. ప్రథమో జ్ఞానశక్త్యాత్మ ద్వితీయ స్కందయేవచ అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః. అంటే జ్ఞానశక్త్యాత్మ, స్కందుడు, అగ్నిగర్భుడు, బాహులేయుడు, నాలుగు నామాలు. అలాగే గాంగేయ పంచమ ప్రోక్తః, షష్ఠ శ్రవణోద్భవః, సప్తమ కార్తికేయశ్చ కుమారశ్చ అష్టమస్తథ, నవమః షణ్ముఖ ప్రోక్తః, తారకారిః స్మృతోదశ, ఏకాదశశ్చ సేనానీః, గుహో ద్వాదశ ఏవచ త్రయోదశో బ్రహ్మచారి, శివతేజశ్ చతుర్దశః, క్రౌంచదారీ పంచదశః, షోడశ సిఖివాహనః. దీన్నే మనం స్వామి ఇచ్చిన ఉపదేశంగా భావన చేసుకుంటూ నిత్యానుష్ఠానంలో కూడా పెట్టుకోవచ్చు. అంత మహిమాన్వితమైన నామములు. షోడశైతాని నామాని యోజపేద్ భక్తి సంగీతః,
బృహస్పతి సమో బుద్ధ్యా తేజస బ్రహ్మణస్సమః అన్నారు. ముఖ్యంగా బుద్ధిశక్తి పెరుగుతుంది, బ్రహ్మతో సమానమైన తేజస్సు లభిస్తుంది. యద్యత్ ప్రార్థయితే మత్స్యః తత్సర్వం లభతే ధ్రువం అని ఫలస్థితిని కూడా తెలియజేశారు. అంటే వినడానికి 16 నామాల్లో ఉన్నా ఎంత మహిమాన్వితమైనవో దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. మహాసేనానైన సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన రూపుడుగా గురువుగా అగస్త్య మహర్షికే బోధ చేసినటువంటి మహానుభావుడు ఆచార్యమూర్తి. అలాంటి అనుగ్రహాలను మనం తలుచుకుంటూ ఇటు నత్కీరుడు, తమిళ భాష, సుబ్రహ్మణ్యుని అనుగ్రహం ఇవి మనం పరిశీలించి గ్రహించవచ్చు. అయితే తమిళకి పరిమితులు కాడి అందరికీను, తెలుగునాట కూడా సుబ్రహ్మణ్య ఉపాసకులు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్య క్షేత్రములు మన చుట్టూ ఉన్నాయి, అనేక రూపాలతో మన చుట్టూ ఉన్నాడు. అందుకు మన వైపు కూడా మన ప్రాంతాల్లో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఉన్నది అని చాలామందికి తెలిసిన విషయమే. అందుకు సుబ్రహ్మణ్యునిపై ఉన్నటువంటి అచంచలమైన భక్తి ఏదైతే ఉన్నదో అది కలిగితే చాలు అంటారు భగవత్పాదుల వారు తర్వాత శ్లోకంలో. దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కంద కీర్తి ముఖే మే పవత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతులీనామమాశేష భావా. ఆ చివరి వాక్యం ఒక మహా ఉపనిషద్ వాక్యం, అంత గట్టి వాక్యం పెట్టాడండి. గుహే సంతులీనాహ మమ అశేష భావా. సరే, మొత్తం భక్తి అంటే ఏమిటో దీనిలో చూపిస్తున్నాడు. దృశి స్కందమూర్తి, నా చూపులు యందు అంటే నా దృష్టి యందు ఎప్పుడూ కుమారస్వామి యొక్క మూర్తియే ఉండాలి, ఆయన ఆకృతియే ఉండాలి ఎల్లవేళలా అని భావన చేస్తున్నారు. ఇక్కడ ఆయన మూర్తి ఎప్పుడు నా కళ్ళ ముందు ఉండాలి. కళ్ళ ముందు ఉండాలంటే అర్థం ఏంటి? నా ధ్యానములో ఉండాలని అర్థం. కళ్ళ ముందు అంటే ఎప్పుడు నాకు కనబడుతూ ఉండాలంటే, కనబడాలంటే క్షేత్రాలకు వెళ్తే కనబడతాడు, అది వేరే విషయం. కళ్ళ ముందు ఉండాలంటే అదే విషయం అండి. అంతేగాని కళ్ళ ముందు మనిషి ఉన్నా మనసు ఎక్కడో ఉంటే ఆనడు, అవునా లేదా? అందు మనోదృష్టి అని అర్థం ఇక్కడ. దృశి స్కందమూర్తి శృతవు స్కంద కీర్తి, చెవులెప్పుడూ కూడా స్కందుని యొక్క కీర్తిని వింటూ ఉండాలి. ఇదే మనకి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి తవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అన్నారు ప్రహ్లాదులు అన్నాడని పోతన గారు అన్నారు. మొత్తానికి సర్వేంద్రియములు భగవంతుని కైంకర్యంలో వినియోగించడమే భక్తి. ఒక్క మాటలో అయిపోయిందండి, భక్తికి వేరే నిర్వచనం ఏం లేదు. మనకి ఇవే ఇంద్రియాలు, భక్తుడికి ఇవే ఇంద్రియాలు. అయితే మనం విషయభోగాలకి వీటిని వినియోగిస్తాం, విష్ణు యోగానికి వినియోగిస్తారు వాళ్ళు, అది తేడా. అది ఇంద్రియములని భగవత్ కైంకర్యంలో వినియోగిస్తే అదే భక్తి. అది వస్తే మరేమీ అక్కర్లేదు. అందుకే నలకోవరం అణిగ్రీవులు కూడా కృష్ణునితో అడిగింది ఇదే, నీ పద్యావళులు ఆలకించు చెవులు నిన్నాడు వాక్యములు నీ పేరం పనిచేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు నీ పాదమ్ముల చెంత మృక్కు శిరములు అంటూ ప్రార్థించారు కదా. కానీ సర్వేంద్రియములు భగవంతుని ఎందు నిలబడ్డం అది ఒక్కడు కోరితే చాలండి, మరి ఇవేవి అక్కర్లేదు ఇక్కడ. అందుకు దృశి స్కందమూర్తి శృతౌ స్కంద కీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం. నా నోటి యందు ఎల్లవేళలా ఆయన చరిత్రమే ఉండాలి. అంటే ఆయన యొక్క లీలలు, ఆయన గుణములు, ఆయన మహిమలు, ఆయన వైభవాలు వీటిని నేను అంటూ ఉండాలి. ఇప్పుడు అనడం వల్ల ఏమవుతుంది? పవిత్రం, పవిత్రుడమైపోతాము. ఎందుకంటే అంతఃకరణాన్ని శరీరాన్ని కూడా శుద్ధి చేయగలిగే శక్తి వాక్కుంటుంది. ఇది పెద్ద రహస్యం అండి. మనకు మూడు కరణాలు ఉన్నాయి కదా, ఒకటి శరీరం, ఇంకోటి వాక్కు, మూడోది మనస్సు. కానీ మనస్సుకి శరీరానికి మధ్యలో వాక్కుంటుందిట. అది గుమ్మం మీద దీపంలా పనిచేస్తుందన్నారు. గుమ్మం మీద దీపం పెడితే లోపలికి బయటికి కూడా ఎలా వెలుగుంటుందో వాక్కుని జాగ్రత్తగా మనం వాడుకుంటే అంతఃకరణము శుద్ధవుతుంది, బాహ్యము శుద్ధవుతుంది. అందుకే మనకి అంతఃకరణం మనస్సు నిలిపి ధ్యానం చేయడం అవి అంత తేలిక కాదు. ఆ కారణం చేతనే స్తోత్రాలు జపాలు నామస్మరణలు ఎందుకు వచ్చాయంటే వాగ్రూపమైనటువంటి ఆరాధన జరుగుతుంది కనుక అదే అంతఃకరణాన్ని బాహ్యాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అందుకే వాక్కులో నిరంతరం భగవంతుని యొక్క చరిత్రయే గానం చేయబడుతూ ఉంటే వాక్కు పవిత్రమవుతున్నది. అందుకే ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం. చేతుల్ని ఆయన పనిలో వినియోగించాలి అన్నారు ఇక్కడ. అంటే చేతి యందు ఆయన పని ఉండాలట. అంటే ఆయన పనులు మనం చేసి పెట్టగలం, ఆ మాటకు వస్తే చేయడానికి సిద్ధమైనా ఊహిద్దాం ఏం చేయాలి ఆయనకి మనం, ఏంటి కావాలి ఆయనకి? సర్వదేవతలు పూజించేటువంటి పరమాత్మని మనం ఏం పూజిస్తాం? అందుకే మానేసేనండి అని అనకూడదు, అది కూడా వచ్చింది. మనం చేతనెంత పూజిస్తాం కానీ దానికి అవసరం లేదు, మనం ధరించడానికే ఇక్కడ, అవునా లేదా? మరి అటువంటప్పుడు ఆయన పని అని ఎందుకు అంటున్నారు ఇది తెలియాలి కదా. ఆయన పని అంటే చేసిన పని పనులన్నీ ఆయన కర్పిస్తే అది ఆయన పని, మరొకటి కాదు ఇక్కడ. అందుకే
స్వకర్మణ తమభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ అని 18వ అధ్యాయంలో స్వామివారు చెప్పారు కదా ఇక్కడ. అను మన కర్మలు ఆయనకు అర్పిస్తే చాలు. కర్మ చేస్తున్నంతసేపు ఆయన అనుగ్రహం వల్ల చేస్తున్నామని స్పృహ ఉండాలి. చేసిన ఫలం ఆయనకే అర్పించగలగాలి. ఈ రెండూ చేస్తే ఆ కర్మ బంధించే కర్మ కాకుండా మోక్షకారకంగా ఉపయోగిస్తుంది ఇక్కడ. అంటే కర్మలు మానేయక్కర్లేదు, కర్మ చేస్తున్నామని అహంకారం వదిలేయాలి. అది ఆయన శక్తి వల్లే జరుగుతోందనే భావం ఉండాలి. ఆయన పాదాలు కర్పించే త్యాగం ఉండాలి. ఈ రెండూ ఉన్నాయనుకోండి కర్మ కర్మగా కాకుండా కర్మయోగంగా మారుతుంది. అది జ్ఞానానికి మోక్షానికి హేతు అవుతుంది. అందుకు చేసిన ప్రతి పని ఆయన వల్ల చేయగలుగుతున్నాం. చెయ్యి లేచిందంటే లేపే శక్తి ఆయనే. అందుకు సర్వేంద్రియ నియామకుడే దేవసేనాపతి అని చెప్పినప్పుడు ఇంద్రియములు చేయగలిగే ప్రతి కృత్యం ఆయన వల్ల జరుగుతుంది కదా. ఈ భావన ఉంటే తప్పు చేయగలమా అండి ఇక్కడ? అప్పుడే జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్య క్రమణమసనా జాగృతి విధి ప్రణామ సంవేశ అఖిలం ఆత్మాత్మన దృశ సపర్యాపర్యాయస్తవభవతి ఎన్మే విలసితం అంటున్నామా లేదా? అంతేకాదు ఏది చేసినా యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఎప్పుడు వస్తుంది ఆ భావం? ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం. ఆయన ఇక్కడ ఉన్నాడని స్పృహ నీకుంటే ఇవన్నీ నేను చేస్తున్నాను అహంకారం అణగూరుకుంటుంది. అప్పుడు సర్వం భగవన్మయంగా దర్శనమవుతుంది. అందుకే ఆత్మార్పణ దృశ్య అని మాట అన్నారు ఇక్కడ. ఎవరు తనని తాను పరమాత్మకు అర్పించుకుంటారో వారు చేసే కర్మలన్నీ ఆరాధనలే. అందుకని ఏ కర్మ చేసిన ఆరాధన అన్నారు కనుక నేను ఏదో పని చేస్తుంటే అన్ని ఆరాధనలేనని డబాయించడం కాదయ్యా. ఆత్మార్పణ దృశ్య అనేది మర్చిపోరాదు, తనను తాను అర్పించుకున్నవాడు. అందుకు ఇంతవరకు మనకి సుబ్రహ్మణ్యుని యొక్క వైభవం చెప్పడం, అనుగ్రహం చెప్పడం, ఆ అనుగ్రహం నిలుపుకోవడానికి మనం చెయ్యవలసినటువంటి సాధన ఏమిటి? ఈ శ్లోకంలో చెప్పారు గురువుగారు. అందుకే సర్వేంద్రియములని పరమాత్మ యొక్క కృత్యంలో పెట్టగలిగితే నీ అంతఃకరణానికి అర్పణమే. అంతఃకరణ అర్పణమైపోయినప్పుడు యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవ ఆరాధన అవుతుంది. అంత భావం ఉంది కర్రే తస్య కృత్యం అన్నప్పుడు. ఇందులో మరొక విశేషం ఏంటంటే నేను ఆయన పని చేస్తున్నానంటే అర్థం ఆయన చెప్పిన పని అంతే కదా. మా యజమాని చెప్పిన పని నేను చేస్తున్నానంటాడు దాసుడు, మా గురువు చెప్పిన పని నేను చేస్తున్నానంటాడు శిష్యుడు. ఆ పని వల్ల అతనికి ప్రయోజనం అని కాదు, ఆయన పని కనుక చేస్తున్నాను అని. ఇక్కడ ఆయన పని ఏమున్నది ఇప్పుడు చూద్దాం. ఆయన పని అంటే ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలు ఏమిటి? శృతి స్మృతి మమైవాజ్ఞ అన్నాడు స్వామివారు. ఇదే మనం నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అంటున్నాం. నిజ ఆజ్ఞారూప నిగమ. ఒకరు పెద్దవారు చెప్పినటువంటి పని చేస్తేనే గొప్ప కదండి. ఒక ఆయన పెద్ద మామిడితోటి పెట్టేట, ఇద్దరు పనివాళ్ళని పెట్టాడు అక్కడికి. ఈయన ఎప్పుడు వెళ్ళినా ఒక ఆయన వచ్చి కొబ్బరి బొండాలు ఇచ్చి ఇచ్చి కూర్చొని కూర్చొని మంచి చక్క కూర్చోబెట్టి కబుర్లు ఆడుతుంటాడు. ఇంకా ఆయన కనిపించట్లేదు. ఏంటి ఆయన ఎప్పుడు వచ్చిన వాడు కనబడ్డు, నువ్వే చక్కగా ఆదరిస్తున్నావు, ఏం చేస్తున్నాడు ఏమిటి అంటే ఆయన ఎప్పుడు పని పని అంటూ అక్కడ గొప్పలు తవ్వుతూ ఉంటాడు, నీళ్లు పడుతూ ఉంటాడు, ఆ చెట్ల గురించి చూసుకుంటాడండి. ఇక్కడికి రానేరాడు మరి, మరి తమరేం చేస్తారు, నేను ఇక్కడ కూర్చుని వచ్చేవాళ్ళందరినీ చూసుకుంటున్నానండి. అవునా అని వెళ్ళి ఈయన కనబడకుండా అసలు ఆదరణ చేయకుండా ఎవడున్నాడో వాడు జీతం పెంచట. వీడికి అసలు ఆ ఏడాది ఇంక్రిమెంట్ లేదు. ఎందువల్లయ్యా ఈయనే కదా ఎక్కువ సేవ చేశాడు అంటే ఆయన అన్నాడు, నేను వాళ్ళని పెట్టినది తోటను జాగ్రత్తగా చూసుకోవడానికి. ఆ పని అతను చూస్తున్నాడు, నన్ను వచ్చి ఆదరించకపోయినా నేను చెప్పిన పని చక్కగా చేస్తున్నాడు కనుక అతను నిజంగా నా మీద ఆదరణ అతనికే ఉంది. అతడే నిజమైన యజమానిపై భక్తి కలిగిన వాడు, వాణ్ణి నేను చూసుకుంటానన్నాడు. అదేవిధంగా ఎవడు వేదము శాస్త్రము చెప్పిన ధర్మములు భగవత్ ప్రీతి కోసం ఆచరిస్తుంటాడో వాడంటేనే భగవంతుడికి చాలా వాత్సల్యం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ధర్మం ఎందుకు ఆచరిస్తున్నావు? దానివల్ల ఏదో వస్తుందండి కాదు, ధర్మం ఆచరిస్తే దైవానికి ఇష్టం అంతే. నువ్వెందుకు అసత్యం పలుకు? అసత్యం పలికితే మా సుబ్రహ్మణ్యుడికి నచ్చదు, మా శివుడికి నచ్చదు, మా రాముడు ఒప్పుకోడు. అందుకు నేను అసత్యం పలకలేదు. అది అందుకని అసత్యం పలికితే వాళ్ళతో అవతల వాడు ఏమంటాడు? ఏమంటాడు? నేను అసత్యం అని తెలిస్తే అంటాడు. అంత తెలియనివ్వకుండా అసత్యం ఆడడం నీకున్న తెలివితేటల్లో ఒకటి, ఇంకేం బాధ ఉంది? కనుక భగవంతుడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడని స్పృహ ఉండి నువ్వు ఏ పని చేసినా ఏ సత్కర్మ చేసినా అది ఆయనకి కార్యమే. అదే కైంకర్యం, అదే కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం. తర్వాతి మాట, ఈ శరీరము ఆయన దాస్యానికి వినియోగింపబడుతున్నది అన్నాడు. శరీరం అంతా ఆయనకి దాస్యం, దీనికి దాస్యాసక్తి అని భక్తి మార్గంలో కూడా చెప్తారు. దాస్యం అంటే ఏమిటి? కాళ్ళు పట్టడం అండి. ఆయన్ని కాళ్ళు చాచమనండి పడతానన్నాడు ఒక ఆయన, ఆయన చాచుతాడు నీకోసం, ఆయన కాళ్ళు నొప్పులా. దాస్యం అంటే ఏమిటి అంటే గొప్ప మాట చెప్తాడండి నారదుడు వారి భక్తి సూత్రాల్లో. దాస్యభక్తి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సఖ్యభక్తి చేసేయడంత చనువు మనకు లేదు, జ్ఞానభక్తి చేసేయడంత వైరాగ్యము ఆత్మనిష్ట లేదు. కనుక దాస్యభక్తి చాలా గొప్పది అన్నారు ఇక్కడ. దాస్యభక్తి అంటే ఏమిటి అంటే దాస్యం అనే మాట గొప్ప మాట చెప్పాడంటే అహంకారాన్ని విడిచిపెట్టుట,
ఆనుకూల్య సేవనం ప్రాతికూల్య వర్జనం అన్నాడు ఇక్కడ. ఇది నిర్వచనం ఇచ్చారు నారదులు వారు, ఆనుకూల్య సేవనం ప్రాతికూల్య వర్జనం. ఎందుకంటే శంకరులు ఒక రచన చేశారు అంటే ఏది పొందాలి చెప్తారు, ఎవడు పొందగలడో చెప్తాడు, ఎలా పొందాలో చెప్తారు. మూడు చెప్తే అది శాస్త్రం అవుతుందండి. ఏ శాస్త్రం చెప్పినా విషయం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, అది ఎవడు పొందగలడు, ఎలా పొందగలడు, ఈ నాలుగు చెప్పేదాన్ని శాస్త్రం అనాలి. అదొకవేళ స్తోత్ర రూపంలో చెప్తే స్తోత్ర రూప శాస్త్రం అవుతుంది. కానీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత కూడా ఒక శాస్త్రమే. పరమాత్మ తత్వం చెప్పారు, ఆయన మహిమలు లీలలు చెప్పారు, ఆయన ఆరాధిస్తే వచ్చే ప్రయోజనం చెప్పారు. అర్హుడైన వాడు ఎలా ఉంటాడో మనం చెప్పుకున్నాం. విధానం చెప్తున్నారు, విధానం తిరిగి ఏం కష్టపడక్కర్లేదు. కళ్ళతో ఆయన రూపాన్ని చూడు, ఏం కళ్ళున్నాయి ఆయన రూపాలు ఉన్నాయి చూడు, చెవులున్నాయి ఆయన కథలున్నాయి విను, ఏం కష్టం, నోరుంది ఆయన చరిత్ర ఉంది గానం చేయి, చేతులున్నాయి చేయడానికి మంచి పనులు ఉన్నాయి ఆయనకు అర్పణం చేయి. ఏం కష్టపడాలండి ఆధ్యాత్మిక సాధన అంటే, నిరంతరం స్పృహయే ఆధ్యాత్మిక సాధన అని తెలుసుకోండి. గంట రెండు గంటలో కూర్చుని ఆరాధన చేసేసి భక్తులు అనుకుంటే సరిపోదు, 24 గంటలు ఆయన ఉన్నాడని స్పృహతో జీవించడమే ఆధ్యాత్మిక సాధన. నువ్వే పనైనా చేసుకో, ఆయన ఉన్నాడని స్పృహ ఉండాలి, అది ఆధ్యాత్మిక సాధన. ఆ స్పృహ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి యోగంగా ఫలిస్తున్నాయి. అందుకే దాస్యం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇది మన జీవన విధానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, ఇది నిజమైన దాస్యం గురించి. ఊరికనే శంకరుడు ఒక మాట అనరుగా, దాని వెనకడ శాస్త్ర బలం ఉంటుంది. దాస్యానికి శాస్త్ర నిర్వచనం నారద మహర్షి చెప్తున్నాడు భక్తి శాస్త్రంలో, ఆనుకూల్య సేవనం ప్రాతికూల్య వర్జనం, ఇది దాస్యం అన్నాడు ఇక్కడ. అంటే ఏది భగవంతునికి అనుకూలమో దానిని పాటించుట, ఏది భగవంతునికి ప్రతికూలమో దాన్ని విడిచిపెట్టుట. ఇది ఎప్పుడైనా ఒక యజమానికి మనం దాస్యం చేస్తున్నామంటే యజమానికి ప్రతికూలమైన చెయ్యం, యజమానికి అనుకూలమైన చేస్తాం, ఆయన మనసరికి ప్రవర్తిస్తాం, ఆయన మనసుకు నొప్పించని విధంగా పనిచేస్తుంటాం కదా, దాన్నే ఇక్కడ చూపిస్తున్నారు దాస్యం అంటే. పైగా ఒకడికి దాస్యం చేసాము అంటే ముందు మన అహంకారం పోతే కానీ దాస్యం చేయలేం. ఒకటి దగ్గర దాసుడిగా కుదిరిన తర్వాత ఒరే ఇలా రారా అంటే నన్ను ఒరే అంటావా అని, ఎందుకు, దాస్యంలోనే ఆ లక్షణం ఉంది, అహంకారాన్ని వదిలించుకోవడం యుగో పోతుంది. కనుక అహంకారాన్ని విడిచిపెట్టి ఆనుకూల్యమును పాటించుట, ప్రాతికూల్యమును విడిచిపెట్టుట, దీన్ని దాస్యం అంటారు. దీన్ని బట్టి భగవత్పాదుల వారి రచన తీసుకుంటే ఒక దేవతాస్తోత్రం కావచ్చు మరొకటి కావచ్చు, మనకి ఉపదేశం ఎలా ఇస్తున్నారో మార్గం ఎలా చూపిస్తున్నారో పరిశీలించాలి. సాధనకు పనికొచ్చే గొప్ప మాట ఆనుకూల్య సేవనం అంటే ఏమిటి. ఇప్పుడు ఇది నిర్వచనం, ఏ పనులు చేయడం వల్ల మనం భగవంతుడికి దగ్గర అవుతామో అది చేయడం, ఏ పనులు చేయడం వల్ల భగవంతుడికి దూరం అవుతామో వాటిని మానేయడం అన్నాడు. ఒక అద్భుతమైన మాట, మనం ఏవైనా బోల్డ్ అని పనులు పెట్టుకో పర్వాలేదు, కానీ ఈ పనులు ఎక్కువైపోవడం వల్ల నాకు భగవంతుడిని తలంచుకునే సమయం ఉండదు, ఆయన ఆరాధన చేసే అవకాశం ఉండదు అంటే పని మానేయాలట. అంతేగాని రిటైర్ అయిపోయింది ఖాళీగా ఉన్నా అందుకు మళ్ళీ వెళ్ళి దుకాణంలో రెక్కలు రాస్తున్నామంటే ప్రయోజనం ఏమిటి. అంటే ఇంకా భగవంతుడిని స్మరించడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పనుల్లో పడుతున్నాం. కనుక లోకవ్యాపకాలు పెరిగిపోతున్న కొద్దీ లోకేశ్వర చింతన తగ్గిపోతూ ఉంటుంది. అలాగే లోకవ్యాపకాలు మానియమనలేదు, ఆయన చింతనకి అవరోధము కానంత వరకే లోకము, అది చాలా అంటే తదా లోకవేద వ్యాపారేషు అంటాడు. ఇది నారద మహర్షి యొక్క వాక్యమే. ఆఖరికి వైదిక కర్మలైనా సరే, ఈ యజ్ఞం ఆ యజ్ఞం, అభిషేకం ఈ పూజ ఈ పునస్కారం, ఈ పేరంటాలను పిలవడం ఆ పండితుల్ని పిలవడం, ఓహో ఇల్లంతా సందడి, ఇది ఎంతకాలం, అరే అవి ఎంత చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు సరిగ్గా అయ్యాలేవా, వాళ్ళందరికీ చీరలు పెట్టానా లేదా, మంచిదే పుణ్యకార్యమే కాదని కాదు, కానీ వీటి ఇదేమైపోయింది. కనుక వాటికి కూడా పరిమితి పెట్టుకో. అందుకు లోకవేద వ్యాపారములైనప్పటికీ కూడా ఆ పరమేశ్వర చింతనకు దూరం చేసేవి విడిచిపెట్టు, ఆయన చింతనకు దగ్గర చేసేటంత మేరకు మాత్రం తీసుకో, కనీసం వాటికి విఘ్నం కలగనివే చెయ్యు, అదొక్కటి తెలుసుకుంటే చాలు. కనుక భగవంతునికి దగ్గర చేసేటువంటి కృత్యములే చేయాలి, భగవంతుణ్ణి మరపింపజేసేవి ఆయనకు దూరం చేసేవి కూడదు. భగవత్ సాధనకు విఘ్నములైన వాటిని మనం వ్యవహారంలో పెట్టుకోరాదు అనేది సాధన, అదే దాస్యభక్తి అని చెప్పాడు మహానుభావుడు. ఎంత చక్కగా నిర్వచించారండి ఇక్కడ. అప్పుడేమవుతుంది అంటే ఏం చేస్తున్నా ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ఆయన ధర్మప్రియుడు గనక ధర్మకార్యములు మాత్రమే ఆచరిస్తూ, అందుకని ఏది చేసిన ఈశ్వరారాధన చెప్పి అవినీతి సొమ్ములను ఆర్జిస్తూ బతకడం కాదు, ధర్మబద్ధంగా జీవిస్తూ ఆయన్ని స్పృహలో పెట్టుకుని జీవించాలి. పైగా ఆయన స్పృహను దెబ్బతీయనంత వరకే లోక వ్యవహారం పెట్టుకోవాలి, దీన్ని దాస్యం అంటారు ఇక్కడ. దేనితో చేయాలా దాస్యం, శరీరంతో చెప్పాడు. ఇంతవరకు కన్ను చెవి నోరు ఆ తర్వాత చేతులు ఇన్ని చెప్పారు, ఇప్పుడు మొత్తం శరీరం చెప్పాడు. మొత్తం శరీరంలో ఏది చేసినా యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం,
అదే దాస్యం మరొకటి ఏమున్నది, కానీ వపుహు మొత్తం ఈ దేహమంతా దాస్యానికి పెట్టేయాలట. అంటే శరీరం అనగానే త్రికరణాలు కలిపి శరీరం, ఒక్క బాహ్యంద్రియములు మాత్రమే కాదు అంతఃకరణం వాక్కు ఇదంతా కూడా నేను స్వామికి దాస్యానికి అప్పచెప్పాను. అంటే అహంకారాన్ని విడిచిపెట్టాను, ఆయన ఏ దేనివల్ల ఆయనకు అనుకూలమో అదే పాటిస్తున్నాను, ఏది పాటించడం వల్ల దాన్ని ఆయనకు ప్రతికూలమో అవి విడిచిపెడుతున్నాను. ఇది దాస్యభక్తి అని నిర్వచనం చెప్పారు. అందు వపుస్తస్య దాస్యం, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కటి పరిణామం ఎలా పెరుగుతుందో చూడండి. ముందు కంటితో చూడడం మొదలు పెట్టుకుని చిట్ట చివరికి శరీరం దాస్యంగా మారే వరకు ఇది ఒక క్రమం. ఎందుకంటే మానవుడికి ఒక వస్తువు అనేది ఎప్పుడు కంటి వల్లే. మనం భగవంతుని చూడగలమా అంటాం, ఏం భగవంతుని వినగలమా అని అనమెందుకు, భగవంతుని రుచి చూడగలమా అనమెందుకు, భగవంతుని వాసన చూడగలమా అని అనమెందుకు, భగవంతుని స్పర్శ పొందగలమా అనమెందుకు. ఎందుకంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి కదా మనకు భౌతిక వస్తువు అనుభూతులకు తెచ్చేది. కానీ మనకు చూపు గురించే మాట్లాడుతున్నాం, మీరు పరిశీలించారా? భగవంతుని చూడడం అంటున్నావు, ఏమైనా మాట్లాడితే వినాలని ఎందుకు అనుకో? అంటే మిగిలినవన్నీ ఉన్నా ప్రధానం చూపు గనక మొట్టమొదటి అది, అది భౌతికంగా అది ఆనినట్టే ఇది ఆనదు, ముందు దృశ్యం ఆనుతుంది. అందుకు ముందు దాన్నే చెప్పారు ఆయన, దృశి స్కందమూర్తి అని చెప్పడంలో కంటికి కనబడ్డం చెప్పారు. దాని తర్వాత మనకి వినడం అనేది జరుగుతుంటుంది, శృతౌ స్కందకిత్తి, ఆ తర్వాత అనడం అనేది ఒకటి జరుగుతుంటుంది, అది ముఖ్యే అని చెప్పారు ఇక్కడ. ఆ తర్వాత చెయ్యిగారి పని, అప్పుడు కరే తస్య కృత్యం వచ్చింది, ఆ తర్వాత వపుస్తస్య భృత్యం, అప్పుడు సమస్త శరీరము అనే భావన చూపిస్తున్నాడు. కానీ క్రమక్రమంగా మన ఇంద్రియములు భగవంతునికి అలవాటు పడాలి, తర్వాత సర్వేంద్రియములు ఆయన దాస్యంలో వినియోగించాలి. అప్పుడు ఇంద్రియములు అంటే బాహ్య శరీరమే కదా, ఎప్పుడైతే బాహ్య శరీరం భగవంతునికి అర్పితమైపోయిందో ఆ భగవంతుడు ఎవడు? ఇప్పుడు దాని గురించి ఆలోచించండి, ఎంతవరకు బాహ్యముగాను భావించిన భగవంతుడు ఎక్కడున్నాడు? చెయ్యిగా చెయ్యిగా తెలుస్తుంది, మొదట తెలియదు, విన్నావుగా ఇన్నాళ్ళు, కీర్తించవగా ఇన్నాళ్ళు, అప్పుడు అర్థమైంది వాడు లోపలి వాడే అని. లోపలి వాడే అయినప్పుడు నీ భావాలు ఇంకా బహిర్ముఖత్వం విడిచిపెట్టి అంతర్ముఖమయ్యే. అంతర్ముఖం అంటే ఎక్కడికి వెళ్ళే? హృదయంలోకి వెళ్ళే. హృదయానికి మరో పేరేంటి? గుహ. నీ సమస్త భావములు ఎంతవరకు ఇంద్రియముల ద్వారా బయటకు తిరిగాయి, కానీ ఎవడు ఎదలో ఉన్నాడో వాణ్ణి ఎదుట ఉన్నట్టు భావించావు. ఇంతవరకు భావించడం వల్ల ఏమైందంటే నీ ఇంద్రియాలు పరమాత్మతో అలవాటైపోయి వాడు అసలు చోటు ఏమిటో అక్కడికి తేరే. అది చివరి వాక్యం, గుహే సంతు లీనాహ మమ అశేష భావాహ, నా సమస్త భావములు ఆ గుహుని యందు లీనమగుగాక అన్నారు ఇక్కడ. లీనమగుగాక, గుహలో లీనమైపోవాలన్నాడు. గుహ అంటే ఆత్మయందు, దీన్నే మనోలయం మోక్షం అనేటువంటి మాట. మనస్సున్నంతకాలే మీ బంధం, మనస్సు లయించిపోతే మోక్షం, అది అమనస్క స్థితి అని అంటారు. మనస్సు ఉండకూడదు, మనస్సుందా ప్రమాదమే. మనస్సు ఏమవ్వాలి? లీనమైపోవాలి. ఎలా అంటే కెరటం సముద్రంలో లీనమైపోయినట్టు మనస్సు పరమాత్మలో లీనమైపోతే దాని పేరు మోక్షం అన్నాడు ఇక్కడ. మరొక్కసారి చెప్తాను ఉపమానం, ఉపమానంలో ఉంది అందం. కెరటం సముద్రంలో లీనమైనట్టు, అంటే కెరటం ఎక్కడి నుంచి వచ్చి సముద్రంలో లీనమైంది? అందులోంచి వచ్చి అందులో లీనమైంది కదా. అలాగే మనస్సు అనే చైతన్యం లోపలున్న పరమాత్మ వల్లే వచ్చింది. ప్రపంచం వైపు తిరిగి బాధపడుతుంది, దాని పనిచేయి ఏ పరమాత్మ నుంచి ఉద్భవించిందో పరమాత్మ లయం చేసి ఇంకా మనస్సు అనే కెరటాల అలల వికారం లేకుండా నిండు పరమాత్మ అనే సముద్రం మిగిలిపోతుంది. అది ముక్తి అంటే. వాడు ఎక్కడున్నాడు? గుహ అభ్యంతర. గుహ అంటేనే లోపలి భాగము, హృదయము. గుహనామం గురించి చాలా అర్థం చెప్పుకున్నాం కదా, ఆత్మతత్వమే. కనుక ఆత్మతత్వము యందు నా మనస్సు లీనమగుగాక. ఆ తర్వాత ప్రశ్న వేసుకోవాలి, ఎందుకంటే కంటితో రూపం చూశాను, తర్వాత చెవితో ఆయన్ని విన్నాను, అలా తర్వాత తర్వాత దొరికింది శరీరం ఆయన భృత్యానికి వినియోగమైంది, తర్వాత మనస్సు, శరీరం తర్వాత కదా, మనస్సు గుహలో లీనమైంది, తర్వాత మరి లేదు. అది లీనమైతే మరి లేదు, ఎందులో చేరితే మళ్ళీ వెనక్కి రామో, దాని పేరే మోక్షము. వాడు దేనిలో చేరాలి? గుహ యందు చేరాలి, గుహుని యందు చేరాలి. గుహ అంటే హృదయం, గుహుడు అంటే హృదయంలో ఉన్న అంతర్యామైన పరమాత్మ. కనుక మనస్సు పరమాత్మ యందు లయముగుట. ఒక చిన్న శ్లోకంలా కనబడే దాంట్లో కొంచెం ఆలోచన చేస్తే ఒక సాధనా క్రమాన్ని ఏ విధంగా చెప్పారో చూడండి. బహిర్ముఖంగా మొదలయ్యి అంతర్ముఖంగా పరిణమించి అంతర్లీనమవడమే ఆధ్యాత్మిక సాధన. ఒక్క మాట, బహిర్ముఖంగా మొదలై అంతర్ముఖంగా పరిణమించి అంతర్లీనమవడమే ఆధ్యాత్మిక సాధన.